హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు ఒక పకోడీ వాళ్ళ గురించి తెలపబోతున్నాను అయితే ఈ పకోడీ వ్యక్తి విషయంలో ఇన్కమ్ ట్యాక్స్ వారు కూడా చాలా కంగారు పడ్డారు అయితే విషయంలోకి వెళితే ఈ వ్యక్తి యొక్క షాపు ముయ్యడం జరిగింది ఇంతకేం జరిగింది ఏంటి పకోడీ వ్యక్తి కహాని అన్నది తెలుసుకుందాం మరి అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదు అంటే వెంటనే చేసుకోండి ఎన్నో కొత్త విషయాలు మాత్రం తెలుసుకోండి అయితే సర్దార్ పన్నాసింగ్ అనే పకోడీలు వేసే వ్యక్తి ఉన్నాడు లుధియానాలో ఉంది ఇతని దుకాణం అయితే అక్కడ అతని దుకాణం చాలా ఫేమస్ ఆ ప్రదేశంలో చాలామంది జనాలు ఉన్నారు స్థలం ఉండదు అయితే దూర ప్రాంతాల నుండి అక్కడి ప్రజలు వస్తారు ఈ పకోడీలు తినడం కోసం ఈ పకోడీలో చాలా వెరైటీలు ఉంటాయి అవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి అయితే ఈ పకోడీలు ఎంతో రుచికరంగా ఉంటుంది ఈ షాప్ చాలా ఏళ్లుగా ఉంది అయితే ఈ పకోడీ షాపులు చాలా బ్రాంచెస్ ఉన్నాయి ఈ హోటల్లో అన్ని రకాల వసతులు కూడా ఉన్నాయి అయితే ఇతని వ్యాపారం గురించి ఆరా లక్ష నుండి ఏడు లక్షలు ఉంటుంది అని తెలపడం జరిగింది అలాగే ఈ విధంగా చెప్పగానే ఇన్కమ్ ట్యాక్స్ వారికి అనుమానం కూడా వచ్చింది అందుకే వారు అక్కడ రైడ్ చేశారు అయితే ఈ షాప్ దగ్గర అందరూ బళ్లపై పెట్టుకుని తింటారు అయితే ఈ విధంగా అరవై లక్షల కంటే అధికంగా వారి సంపద ఉంది అని తెలుస్తోంది ఈ వ్యాపారంలో పనిచేసే వర్కర్లకు కూడా అధికంగా డబ్బులు ఇస్తున్నారు అయితే వీరు అబద్ధం చెప్పారు వారి సంపద గురించి ఇతనికి నలభై ఐదు లక్షల వరకు పెనాల్టీ పడుతుంది అని అంటున్నారు పకోడీలు అమ్ముకునేవాడు ఇంతలా సంపాదిస్తే ఎలా ఉంటుంది ఎవరు ఊహించి ఉండరు మరి అరవై లక్షల కంటే అధికంగా సంపాదిస్తున్నాడని మాత్రం అర్థమవుతోంది ఎవరు నమ్మరు కూడా మరి ఈ షాప్ని మూసేయడం జరిగింది మరి ఈ ఘటన గురించి మీ అభిప్రాయాలు మాకు తెలపండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి